వెల్కమ్ బ్యాక్. పాలేరు ఉప ఎన్నిక ప్రచారానికి సాయంత్రంతో తెరపడనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఉన్న కాస్త సమయంలోనే గ్రామాలను చుట్టేస్తూ ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో విజయంపై ధీమాగా ఉన్నాయి. పాలేరు బైపోల్ ప్రచారం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఉన్న టైంలోనే ప్రజలను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు క్యాంపెయినింగ్ ను ముమ్మరం చేశాయి. తుమ్మలకు తోడుగా టీఆర్ఎస్ గణమంతా రంగంలోకి దిగితే కాంగ్రెస్ కు సపోర్టుగా టీడీపీ ప్రచారం నిర్వహించింది. కామ్రేడ్లు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, ఇంకోవైపు వామపక్షాలు పాలేరు ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఓవైపు వ్యూహాలు రచిస్తూ మరోవైపు ప్రచారంలో దూసుకుపోతోంది. పాలేరు ఉప ఎన్నికల బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ కు హరీష్ రావు కూడా తోడయ్యారు. కూసుమంచిలో మంత్రులిద్దరూ ప్రచారం నిర్వహించారు. పాలేరులో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన టీడీపీ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. టీటీడీపీ నేతలు రేవంత్, నామా నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ తరపున భట్టి విక్రమార్క క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చారు. మన్నటి ఎన్నికలలో నామన్నకు ఓటు వేయద్దు, సైకిల్ కొట్టుకు ఓటు వేయద్దు అని చెప్పిండు. తెలివి ఉండి చెప్పిండో, తెలివి లేక చెప్పిండో, అవతల సొమ్ము కాసపడి చెప్పిండో. చాలా మంచులను ఆ సైకిల్కి వెళ్ళే, ఈ సైకిల్కి వెళ్ళే ఖమ్మంలో అయ్యగారి చరిత్ర అక్కడ ముగిసింది. ఇక కామ్రేడ్లు కూడా తమ వంతు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో సిపిఎం ఇంటింటి ప్రచారం చేపట్టింది. పాలేరు ఉప ఎన్నికల్లో తమను గెలిపించాలని విజ్ఞప్తి చేసింది. మరికొద్ది గంటల్లో ప్రచారానికి తెరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.